सिनी निर्माता बिग बॉस फेम नूतन नायडू इंट्लो दलित युवकुडी की शिरोमुंडनं चेसिन घटन आंध्र प्रदेश लो संचलनं सृष्टिंचिन विषयं तेलिसिंदे। ई केसुलो मोदट एडुगुर्नि अरेस्ट चेसिन पोलीसुलु उडिपिलो नूतन्नु अरेस्ट चेशारु। अयिते नूतन् लीललु ओक्कोक्कटिगा वेलुगु चूस्तू उन्नायि। ఇప్పటికే మాజీ ఐఏఎస్ పివి రమేష్ పేరిట బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు। ఆ తర్వాత పలు విషయాలు కూడా వెలుగు చూసాయి। నూతన్ పై మరో రెండు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి। ఈ క్రమంలో సెంట్రల్ జైలు నుంచి మరోసారి విచారణకు గాను పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు। पश्चिम गोदावरी జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి బ్యాంకులో డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ 20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది। మరోవైపు తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 4 లక్షలు వసూలు చేసినట్లు కూడా తేలింది। సినీ నిర్మాత బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే। ఈ కేసులో మొదట ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉడిపిలో నూతన్ను అరెస్ట్ చేశారు। అయితే నూతన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి। ఇప్పటికే మాజీ ఐఏఎస్ పివి రమేష్ పేరిట బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు। ఆ తర్వాత పలు విషయాలు కూడా వెలుగు చూసాయి। నూతన్ పై మరో రెండు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి। మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు। రామకృష్ణ థాంక్యూ సర్ణ। విశాఖపట్నంలో సంచలనం రేకెత్తించినటువంటి ఒక దళిత యువకుడికి శిరోమరణం కేసులో నూతన్ నాయుడికి సంబంధించినటువంటి భార్య అదే విధంగా మరికొంతమంది సిబ్బంది కలిసి తనకి శిరోమరణం చేయించిన కేసులో ఇప్పటికే వాళ్ళు అరెస్ట్ కావడం జరిగింది। విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది। కానీ ఈ కేసు పూర్వపదాలు దీని వెనుకనున్నటువంటి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునే కోణంలో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు। దీనికి సంబంధించి కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ నిందితుల్ని ఎవరైతే నూతన్ నాయుడు భార్యతో పాటు మరొక ముగ్గురిని ఈ ప్రియమాధురితో పాటుగా మరొక ఇద్దరిని పోలీస్ కస్టడీకి తీసుకుని గత 2 రోజుల నుంచి విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది। అదేవిధంగా దాంతో పాటు ఈ ప్రధాన నిందితుడు ఎవరు ఎవరికి వీళ్ళు ఫోన్ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటుగా నూతన్ నాయుడు పాత్ర కూడా ఇందులో ఉందని గుర్తించినటువంటి పోలీసులు తన పేరు కూడా నమోదు చేయడం జరిగింది। ఈ నేపథ్యంలోనే తను ఉడిపిలో ఉండగా తనని పట్టుకోవటం అక్కడి నుంచి విశాఖ పోలీసులు తీసుకురావటం తెలిసిన విషయమే। కానీ అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి తరలించినటువంటి ఈ నూతన్ నాయుడిని ఈ రోజు ఉదయం కోర్టు నుంచి తీసుకున్నటువంటి ప్రత్యేక అనుమతి ద్వారా ఈ రోజు ఉదయం తన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు। ఎందుకంటే అతను ఉద్యోగాలు ఇప్పిస్తున్నానని 12 కోట్ల రూపాయలు ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడంతో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పుకొని అతను ఫోన్ నంబర్ నుంచి లాంటి ఫోన్ నుంచే అదేవిధంగా ముఖ్యంగా పివి రమేష్ గారి పేరుతో అతని గొంతుని ఇమిటేట్ చేస్తూ పలువురికి ఫోన్ చేసినట్లుగా వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది। ఈ కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిజిస్టర్ చేస్తున్నారు। ఇది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇంకా ఎవరెవరికి ఇతను ఫోన్ చేశాడు నూతన్ నాయుడు అన్నది తెలుసుకోవడానికి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు। కొంతసేపటి క్రితమే అతన్ని విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు। ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తను పోలీస్ కస్టడీలో ఉండి సమాచారం ఇవ్వాల్సి ఉంది। తను మరి ఎంతవరకు పోలీసులకి సహకరిస్తాడు అతను చేసినటువంటి నేరాలు ఎలా చెప్తాడు అన్నది పోలీసులు చెప్పవలసి ఉంది। ఏదేమైనప్పటికీ ఈ యువకుడి శిరోమరణం కేసు ఒక్క విషయానికి వెళితే 100 విషయాలు పోలీసులకి వివరాలు వచ్చినాయి। దాంతోపాటు కూడా నూతన్ నాయుడు మీద
అనేక రకాల కేసులు కూడా వివిధ స్టేషన్లలో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో కూడా ఇద్దరు యువకులు ఉద్యోగాలు ఇప్పిస్తారని డబ్బులు తీసుకుని ఇవ్వలేదని వాళ్ళు కూడా కేసు నమో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు రిజిస్టర్ చేశారు. దీని మీద కూడా దర్యాప్తు చేస్తాము, దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యువకుడి శిరోమరణం కేసుతో పాటు ఈ నూతన్ నాయుడు మొన్నటి వరకు ఈ సిరీఫేమ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మాత్రం విశాఖ సెంట్రల్ జైల్లో ఉండమే కాకుండా ఈ పోలీస్ కస్టడీకి తీసుకురావడం, ఇదంతా కూడా ఎన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది స్వర్ణ. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.